హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి నమస్తే. నా పేరు వేలుపులవాణి అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి, హలో, ముందు మీకు స్వాగతం నా ఛానల్కి. వెల్కమ్ కిచెన్ టెక్, వాణి కిచెన్ టెక్. ఇది వచ్చేసి మా అబ్బాయి చిన్న బొమ్మ అండి, డ్రాయింగ్. ఈరోజు పుస్తకం వచ్చింది, ఈ వినాయక చవితి పుస్తకం. అంటే పుస్తకం మేము నెలకు ఒకటి వచ్చిందండి, అది అదేదో పుస్తకం. దాంట్లో అన్ని మ్యాటర్ ఉంటుందనేసి తీసుకుంటూ ఉంటాం, అది చదువుతూ ఉంటాం. ఇంకా అలాగే ఆ పుస్తకంలో వినాయకుడు ఫోటో ఉంది ఫస్ట్ పేజీలోనే. అది మా అబ్బాయి డ్రాయింగ్ చేస్తున్నాడు, చూసారు కదా. ఇది వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన లడ్డు, రవ లడ్డు. అది ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు చూద్దాం ఈ బ్లాగ్లో. చూసి ఎంజాయ్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేసి రవ లడ్డు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, అండ్ రవ్వ, చక్కెర, అండ్ పాలు, నెయ్యి, కొన్ని శనగకాయ పప్పులు, ఇంకేంటో వేసుకోవచ్చు అంటే మన ఇష్టం. కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అయినా సరే, పచ్చి కొబ్బరి పొడి అయినా సరే, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పల్లీలని కొంచెం డైరెక్ట్ చేసుకుందాం. అంటే కొంచెం అంటే కొంచెం, మరి పచ్చి వేసామనుకోండి బాగోదు, అందుకని చెప్పేసి కొంచెం అలా వేయించుకుందాం. శనగకాయ పప్పుల్ని వేగినాయి కదా శుభ్రంగా, వేగేసరికి అవి తీసేసి వేరే బౌల్లో వేసేసుకొని, ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే రవ్వ యాడ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రవ్వ యాడ్ చేసేసి అవి దోరగా ఏగేదాకా దీంట్లో ఒక స్పూన్ లేదా స్పూన్ ఉన్నారా ఘీ యాడ్ చేద్దామండి దీంట్లో. చూడండి ఇది కొంచెం ఏందో నీళ్ళు ఉన్నాయో ఏమో తడిదగిలినట్టుంది, కొంచెం చిట పట్లాడింది. దీంట్లోనే రవ్వ, ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, హాఫ్ కప్ వచ్చి చక్కెర వేసుకున్నాను నేను. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి. ఇంకొంచెం యాడ్ చేశాను నెయ్యి నేను. అలాగే చూస్తుండండి ఫ్రెండ్స్, నా మాటలు వింటూ ఉండండి మీరు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇంక ఇది బాగా కొంచెం గోల్డెన్ కలర్ వేయించుకుందాం బాగా నీట్గా. ఇంకేంటండి మీరేం చేసుకున్నారు, ఏం తిన్నారు నాకు కామెంట్లో చెప్పండి. నేను చేసే రెసిపీలు, వంటలు, బ్లాగులు మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు వస్తుంది. వచ్చిన తర్వాత చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. అలాగే లైక్ ఇవ్వండి. ఎలా కొత్త కొత్త మోటివేషన్ కావాలో కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూస్తే దీంట్లోనే కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం అండి. ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనకి మంచి అరోమా వస్తుంది, మంచి వేయించుతుంటేనే గుమగుమలాడుతుందండి ఇల్లంతా, అంత కమ్మని వాసన వస్తుంది. అంటే నెయ్యిలో వేయించుతున్నాం కదా అందుకనేసి. మామూలు నూనెతో వేయించితే ఇంత ఫ్లేవర్ రాదు ఫ్రెండ్స్, నెయ్యితో వేయించితేనే వస్తుంది. ఏదుంటే అది వాడుకోవచ్చు. ఇంకా అలాగే మీరందరూ ఎలా ఉన్నారు, ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే ఇంకా వస్తుంది కదా, ఇంకా 2-3 రోజులలో ఇంక 3వ రోజు అంటే 22వ తారీఖు వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరికీ. మీ అందరు ఎలా ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి ఇంకా చక్కెర యాడ్ చేస్తున్నానండి. ఇంకా చక్కెర కూడా దీంట్లోనే కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనేసి నేను దీంట్లోనే వేసి వేయించుతున్నాను. ఈ చక్కెర అనేది మన ఇష్టం, తీపి ఎంత తింటామో అంత వేసుకోవచ్చు అండి. నేనైతే ఈక్వల్గా వేసాను, అంటే ఈక్వల్ కాదు, హాఫ్ హాఫ్. ఒక కప్పు రవ్వ అయితే హాఫ్ కప్పు చక్కెర. అంటే అంత తీయగా ఉన్నా మనకు కొంచెం ఎగుడు కొట్టినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి ఇలా వేసుకోవచ్చు, లేదా కప్పు కప్పు అలానే వేసుకోవచ్చు మన ఇష్టం, మన తీపిని బట్టి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదండి, కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మంచి వాసన వస్తుంది, సువాసన. యాలక్కాయలు వేస్తాను కానీ ఫ్రెండ్స్, మా పిల్లలు వేసి తినరండి. చేసినా కానీ యాలక్కాయ వేసావే అని చెప్పేసి తినరు, నేను ఒక్కదాన్నే తినాలి అందుకని చెప్పి యాలక్కాయ ఏమి వేయలేదు దీంట్లో నేను, అందుకే మీకు చూపించలేదు కూడా యాలక్కాయ. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలదిప్పుకుందాం నీట్గా. ఇది మొత్తం వేగిపోయిందండి, చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇది వచ్చి వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం గిన్నె వేడిగా ఉంది కదా, ఆ గిన్నె వేడి కూడా ఊరికెందుకు వేడి వేస్ట్ అవ్వాలని చెప్పేసి అలానే ఉంచాను కొద్దిసేపు. ఇది వచ్చేసి మా అబ్బాయి వేస్తున్న డ్రాయింగ్ అండి. మా అబ్బాయి చక్కగా చూశారు, పుస్తకంలో చూశాడు, అప్పటికప్పుడు వేస్తున్నాడు మా అబ్బాయి చిన్న డ్రాయింగ్. చూడండి చక్కగా ఎంత చక్కగా ఉందో డ్రాయింగ్ అనేది, వినాయకుడు ఫోటో.
ఈ పుస్తకం అంతా చూపిద్దాం అనుకున్నా మీకు కొంచెం కాపీ రైటింగ్ వచ్చిందని చూపించలేదు. అందుకని చెప్పేసి చూడండి ఎంత చక్కగా మా అబ్బాయి బొమ్మ గీస్తున్నాడో, నీట్గా ఉంది కదా. చక్కగా కూర్చొని వేస్తున్నాడు, పెద్ద ప్యాడ్ ఒకటి పెట్టుకొని. ఇది వచ్చేసి ఇంకొంచెం చల్లగా అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వేరే బౌల్లో ఇదంతా వేసుకున్న తర్వాత దీనికి కావాల్సినవి పాలు, ఏంటి శనగకాయ పప్పులు, షుగర్ వేసాం కదా మనం ఆల్రెడీ. ఇక్కడ కొంచెం నాకు లూజ్ అనిపించిందండి, కొంచెం లూజ్ అనిపించి ఇంకొంచెం రవ్వ యాడ్ చేశాను నేను ఇక్కడ. అంటే మనం కొంచెం కొంచెం వేసి కలుపుకోవాల్సింది, కొంచెం అట్లా చేయి ఒలికినట్టయి కొంచెం ఎక్కువ పడ్డాయి పాలు నాకు కొంచెం, అందుకని లూజ్ అనిపించేసి మళ్ళీ కొంచెం రవ్వ వేసి కలిపాను. కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఏదో ఎవరో వస్తే మాట్లాడుతున్నా అది అక్కడ సరిగేది. ఇక్కడ కొంచెం ఎక్కువ వేసాను, వేసేసరికి కొంచెం లూజ్ అనిపించింది. ఒకళ్ళు చూసి ఒక స్పూన్గా వేసి కలుపుకుంటే బాగుండేది, మీరైతే అలా చేయకండి ఫ్రెండ్స్. అందుకనేసి కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, లూజ్ కాకుండా ఉంటుంది. ఓకేనా చూడండి, ఇంక ఏదైతే సరిపోయేది నాకు, ఇంకా ఈ మొత్తం కూడా పోసేసరికి లూజ్ అనిపించింది నాకు. అలా మనం పాలతో టైం చేసుకోవచ్చు, లేదా నీళ్ళతో, అదే మనం మామూలుగా షుగర్ పౌడర్ కలిపేసి నీళ్ళతో కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలిపేసి చేసుకోవచ్చు. అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే. నాకు కొంచెం చూడండి మొత్తం వేసాను కదా, కొంచెం లూజ్ అనిపించింది. పక్కనే వచ్చేసి కొబ్బరి పొడి పెట్టేసుకున్నాను నేను, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా కొబ్బరి పొడి వేస్తే అని చెప్పేసి. ఏం చేస్తున్నావో, చెడగొడుతున్నావు, బాగా చేస్తున్నావు అని చెప్పి మా అబ్బాయి వచ్చి చూస్తున్నాడు పక్కన. కొంచెం నాకు కొంచెం అంటే కొంచెం అంటే లూజ్ అనిపించింది, అంతే, అంతకు మించి ఏం లేదు. అందుకోసమే నేను కొంచెం కొంచెం రవ్వ యాడ్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా వచ్చాయి. ఇలా కొబ్బరి తురుములో మనం ఇలా అన్నామనుకోండి, ఇలా పొలిపామనుకోండి, కొంచెం కొబ్బరి అంతా పట్టేసి దీనికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా కొబ్బరి పొడి ఉంటే ఇలా చేస్తున్నాను నేను. ఇలా వీలైతే ఇలా చేయండి మీరు, బాగా కలర్ఫుల్గా కనపడతాయండి మనకి. చూడండి ఫస్ట్ లడ్డు చేశాను కదా, చక్కగా వచ్చింది. ఇంకా మిగతాయి కూడా అలానే చేసేసుకుందాం. ఇంకేంటండి ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, నాకు కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి కొంచెం షుగర్ సరిపోలేదేమో అనేసి కొంచెం కలుపుతున్నాను నేను, కానీ సరిపోయిందని మా పిల్లలు అంటున్నారు, సరిపోలేదని నేను అని కొంచెం వేసాను దాంట్లో షుగరు. ఇది వచ్చేసి మా అబ్బాయి డ్రాయింగ్ వేసిందే కాకుండా రంగులు కూడా యాడ్ చేస్తున్నాడండి, మా చిన్న అబ్బాయి బాగా వేస్తుంటాడు బొమ్మలు స్కూళ్ళల్లో. అక్కడ ఇప్పుడు లాక్డౌన్ కదా, ఇంట్లోనే ఉంటున్నాడు, ఇట్లాంటి బొమ్మలు అవి చూస్తూ ఉంటాడు సెల్లులో టీవీ, ఇంకా అదే వాళ్ళకి టైం పాస్. నాకు చూడండి కొంచెం లూజ్ అనిపించేసరికి నేను కొంచెం రవ్వ యాడ్ చేశాను, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇది మనకి లడ్డు కట్టుకునే విధానం, రవ్వ ఇలా ఉండాలండి. మనకి రవ్వ లడ్డు ఇలా పొడి పొడిలాడుతుంటేనే మనకు లడ్డులాగా వచ్చుద్ది, కొంచెం లూజ్ అయినా కానీ లడ్డుకు రాదండి. చూడండి ఇది మనం లడ్డు కట్టుకునే విధానం. ఇలా చూడండి కొబ్బరి పొడి ఉంది కదా నా దగ్గర, అది వేసి ఇలా అంటున్నాను వాటిని, కొంచెం కలర్ఫుల్గా కనపడతాయనేసి చక్కగా లడ్లన్నీ చుట్టేసుకున్నాం. ఇవన్నీ చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం చేశారండి వినాయక చవితి మీ రెసిపీలు మీరేం చేశారు నాకు కామెంట్ చేయండి. ఇంకా వినాయక చవితి 2-3 రోజులు ఉంది కదా, ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా మనం, అందుకనేసి అడిగాను నేను. ఇలా ఇవన్నీ లడ్లన్నీ చేసేసుకున్నాం చక్కగా. ఇంతేనండి ఈజీగా, రవ్వ లడ్లు ఎంత రాని వాళ్ళైనా సరే, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మాటలైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు అండి, ఓ మాకు రాదే అనుకోకూడదు, ఈజీ అండి రవ్వ లడ్డు ఈజీ. మళ్ళీ బూందీ లడ్డు అది కొంచెం కష్టం కానీ అంటే బాగా చేసి ఉంటే అవిగా వస్తాయి, అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం కదా. అందుకనేసి ఫస్ట్ రవ్వ లడ్డుతో చేయండి, అది కూడా కొంచెం కొంచెంగా చేయండి ఫ్రెండ్స్. అలానే మొత్తం ఒకేసారి కేజీలు వేసేసి పాడు చేసుకోకుండా ఫస్ట్ కొంచెం ఒక గ్లాస్ ఉన్నారా అలా కొంచెం చేస్తే ఒకవేళ పాడైపోయినా కానీ కొంచెమే కదా బాధ అనిపించదు, మళ్ళీ ఎక్కువ చేసి మళ్ళీ పాడైపోతే బాధ. అందుకని చెప్పేసి కొంచెంతో ట్రై చేయండి, బాగా కుదిరితే అలానే
ఎక్కువ ఎక్కువ ట్రై చేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెం తోట స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటా ఈ టిప్. చూడండి, ఇంకా మొత్తం చేసినాక నాకు ఇవి అయ్యాయి లడ్లు. ఆల్మోస్ట్ నేను చేస్తుంటే మా పిల్లలు తినేస్తున్నారండి. ఇవి అయ్యాయి నాకు, చూడండి తినేసారి పిల్లలు. నేను చేస్తుంటే ఇవి వినాయకుడికి ఇష్టమైన లడ్డు అండి, రవ లడ్డు. చెనక్కాయ పప్పులతో రవ లడ్డు. వినాయకుడు పండగ వస్తుంది కదా, వినాయక చవితి, ఆయనకి ఇష్టమైన లడ్డూలు ఇవి. నచ్చాయా మీకు? నచ్చితే ఇలాగే చేసి ఆ దేవుడిని, అదే మీకేం వివరాలు కావాలో కోరుకోండి, ఆయన కంపల్సరీగా నెరవేరుస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి మా అబ్బాయి వేసిన డ్రాయింగ్ అండి, చక్కగా వేశాడు కదా, కొంచెం పెయింటింగ్ కూడా వేసాడు అక్కడక్కడ. చూపిస్తున్నాను మా అబ్బాయి వేసిన డ్రాయింగ్ అనేసి. ఇక్కడ మా అబ్బాయి పేరు రాయరా అంటే వద్దులే వద్దులే అని చెప్పేసి మా అబ్బాయి అయితే రాయలేదు. చూడండి చక్కగా ఎంత చక్కగా వేశాడో, చాలా చక్కగా వచ్చింది కదా బొమ్మ అనేది. ఇది వచ్చేసి ఇంకా నేను వినాయకుడికి ప్రసాదంగా పెట్టిన లడ్డూలు అండి ఇవి. చూడండి చక్కగా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా. ఆయన కోసమే ఫస్ట్ 5 లడ్డూలు తీసి పెట్టాను. ఆయనకి ఇట్లాంటి కుడుములు, గుండ్రాళ్ళు, ఇలా పక్షాలు, ఇలాంటి లడ్డూ టైప్గా ఉండేటి ఆయనకి ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఆయన ఫేవరెట్ అండి రవ్వతో చేసే లడ్డూలు, అందుకని ఆయన కోసమే చేశాను ఈరోజు. అది కాక 2-3 రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా, మీరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని ఈ బ్లాగ్ చేయడం, అప్పటికప్పుడు కనుక్కొని చేయడం జరిగింది. నచ్చిందా? చూడండి ఇది వచ్చేసి ఇంకా మనం అనుకుంటాం కదా చల్లారిన తర్వాత ఎలా ఉన్నాయో గట్టిగా అయ్యాయో అనేసి, అందుకోసం ఇప్పుడు తుంచి చూపిస్తాను. ఇప్పుడు బాగా చల్లారాయండి, అరగంట పడుతుంది కదా మనం చేసేసరికి అని. చూడండి ఈజీగా తునిగిపోయాయి, ఈజీగా అండ్ మెత్తగా సాఫ్ట్గా ఉందండి, బాగా తీయగా ఉన్నాయి. తీపి మాకు కరెక్ట్గా సరిపోయింది. ఇది చక్కగా చూడండి ఎంత చక్కగా తునిగాయో, మీరు చూసారు కదా చక్కగా తునిగాయి, రాళ్ళలాగా ఏం లేవు, గట్టిగా ఏం లేవు, బాగా ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి మా అబ్బాయి వేసిన డ్రాయింగ్, కొంచెం బాగా చూపిద్దాం అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఏం బొమ్మ వేసాడంటే మా అబ్బాయి, చూడండి ఈ పక్కన ఉంది కదా ఫోటో చూపి, చూడండి పక్కన పేపర్లో వచ్చింది ఇది పుస్తకంలో. ఆ పుస్తకం సేమ్ అలాగే ఎలాగుందో అలాగే దించేశాడు. ఇక్కడ సేమ్ డిటో, ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే దించేశాడు. బాగుందా? మరి మరో బ్లాగ్తో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, టేక్ కేర్, బై బై, సీ యూ, టేక్.